నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్ర దీపోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుంబాద గ్రామంలో కల్కి భగవాన్ సేవా మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రెండవ రోజు పూజా కార్యక్రమాలు. కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామివారి శ్రావణ మాస మహోత్సవాలు. ఆలయంలో భక్తులకు ప్రసాదంగా బంగారం. అనంతపురం పట్టణంలోని ఆర్ఎఫ్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా ఈ సహస్ర దీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శాస్త్రి తెలిపారు. ఈ సహస్ర దీపోత్సవం వలన మనిషిలో ఉన్న చీకట్లు తొలగిపోయి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు. శ్రావణ మాసం ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి శివకేశవులిద్దరికీ దీపోత్సవం చేయటం వలన ప్రజలలో ఉన్న అంధకారం తొలగిపోతుందని తెలిపారు. అనంతపురం నగరంలో ఆర్ఎఫ్ రోడ్లో కలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా సమేత శ్రీకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం శుక్రవారం మొదటి శుక్రవారం పురస్కరించుకొని స్వామివారికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఒక విశేషమైనటువంటి దీపోత్సవ సేవ మన ఆలయం నందు జరపడం అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఈ శుక్రవారం శ్రావణ మాసమే ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అందులోనూ శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పూజలు, ప్రతి ఒక్కరు లక్ష్మీ వ్రతాలు ఇటువంటివన్నీ కూడా చేసుకునేది మన యొక్క సాంప్రదాయం. ఈ యొక్క సాంప్రదాయం పురస్కరించుకొని శివకేశవులు ఇద్దరికీ భేదం లేకుండా మన దేవాలయం నందు దీపోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నటువంటిది.
ఈ దీపకాంతిలో ఉన్నటువంటి దీపకాంతి వెలుగుకు ఉన్నటువంటి సర్వ ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోయి ప్రజలంతా ఆయురారోగ్య శరీరాలతో ఉండాలని స్వామివారిని దేవదేవుని వేడుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాధ గ్రామంలో కల్కి భగవాన్ సేవా సమితి మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సుదర్శన యంత్రం ప్రతిష్ట, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, చైర్పర్సన్ రత్నమాలతో పాటు భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు, దాసాజీలు, సేవకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాసాజీ జ్యోత్స్నాతి భక్తులకు కల్కి భగవాన్, అమ్మ భగవాన్ మహిమల గురించి తెలియజేశారు. చేస్తామని కూడా అమ్మ భగవాన్ వరమిచ్చారు.
కడప జిల్లా వేంపల్లె సమీపంలో వెలసిన గంటి వీరాంజనేయ స్వామి శ్రావణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి రూపాన్ని స్వయాన రాముడు తన బాణంతో చిత్రించాడు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తజన సంతంతో గంటి వీరాంజనేయ స్వామి పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. ఆంజనేయ స్వామికి శ్రావణ మాసం నెల అంటే ఎంతో ప్రీతి. జిల్లా నలుమూల నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. ప్రవాస దీక్షతో పాదయాత్ర చేసుకుంటూ కూడా వేల సంఖ్యలో భక్తులు గండి క్షేత్రమునకు తరలివచ్చారు. ఉదయం నుంచే పాపాగ్ని నదిలో పుణ్యస్నానాలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గండి ఆలయ అర్చకులు కేసరి స్వామి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించుకున్న పువ్వులతో ఉదయమునే స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమై 19 ఆగస్టున ముగుస్తాయి. అదేవిధంగా స్వామివారి పూజకు ఉపయోగించే పూలమాలలు ఘనంగా తయారు చేశారు. స్వామివారికి ఇష్టమైన లడ్డూ ప్రసాదం తయారీలో శుభ్రత పాటించలేదని, వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని, ఎక్కడా లేని విధంగా ఇక్కడ లడ్డూ ప్రసాదం తయారీ చేస్తున్నామని అన్నారు. లడ్డూ తయారీ విధానమును మన రిపోర్టర్ చిత్రీకరించడంతో ఉలిక్కిపడి తన తప్పును ఒప్పుకున్నారు. ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు, సరస్సులతో ప్రకృతిలోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడి వైవిధ్యభరితమైన వృక్ష జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్య మధ్యప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి. మధ్యప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, వివిధ వంశాలకు చెందిన ఎంతో మంది రాజుల పాలన చూసింది మధ్యప్రదేశ్. ప్రాచీన కాలంలో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి ఇటీవల బుందెల, హోల్కర్, ముగలై, సింధయాల పాలన వరకు దాదాపు 14 రాజవంశాల ఉత్తాన పట్టణాలకు ఇది సాక్షి. ఆ గుడిలో బంగారం ప్రసాదంగా ఇస్తారు. మీరేదైనా గుడిలోకి వెళ్లారనుకోండి, దేవుడి దర్శనమైన తర్వాత ప్రసాదంగా ఏం పెడతారు? లడ్డు, కేసరి, పులిహోర ఇలాంటివే కదా. కొన్ని దేవాలయాల్లోనైతే కొన్ని అరటి పండ్లు కూడా చేతిలో పెడతారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదంగా ఏం పెడతారో తెలుసా? బంగారం, వెండి. నిజమే, బంగారం లాంటి ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకొని వెంటనే వెళ్ళిపోదామనుకుంటున్నారా? భక్తులకు బంగారం ప్రసాదంగా పెట్టే ఆ ఆలయం రత్న మహాలక్ష్మి ఆలయం.
స్వామివారి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.